ఒక పక్క రాజకీయాలు వద్దంటారు, రాజకీయ విమర్శలు చేయడం తగదంటారు, ఇది ఆ పరిస్థితి కాదు అంటారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో రాజకీయ విమర్శలు చేసేందుకు ఇది సమయం కాదు అంటారు. ఓకే, ఇదంతా వినడానికి చాలా బాగుంటది. 40 ఏళ్ల ఇండస్ట్రీ రాజకీయాల్లో అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మాటలు మాట్లాడడం నిజంగా చాలా అద్భుతం, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ ఆయన మాట్లాడే మాటలు చూస్తే, విమర్శలు చూస్తే, ముందు ఆయన చెప్పిన మాటలకి తర్వాత ఆయన చేసిన విమర్శలకే పొంతనుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏంటి అంటే, తాజాగా ఆయన అంటే జగన్ గారి మీద ఏదో ఒక రకమైన బురద జల్లడమే తెలుగుదేశం పార్టీ పని కాబట్టి అది ఏ సమయంలోనైనా వాళ్ళకి కొంచెం సిచ్యువేషన్ ఏంటి అని గమనించి మాట్లాడే ముందు బురద జల్లిన తర్వాత మాట్లాడదాంలే అనుకుంటారు. అంటే రాజకీయ పార్టీలు ఇవన్నీ షరా మామూలే, వాళ్ళు అలాగే అనుకుంటారు, వీళ్ళు అలాగే అనుకుంటారు, ఎవరు తక్కువ కాదు ఇందులో. అయితే ఇక్కడ చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి చేతకాని తలం వల్లే కరోనా వైరస్ రాష్ట్రంలో పెరిగిపోతుంది అని చెప్పి జనాలను రెచ్చగొట్టడమా అనేది ఆయన మాటలను బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి అంటే, కరోనా నియంత్రణ ఒక సవాల్గా తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా ఇచ్చారు. కరెక్టే, సవాల్గానే తీసుకోవాలి, ఆల్రెడీ తీసుకున్నారు. అధికార యంత్రాంగం చాలా కష్టపడుతుంది దాన్ని నియంత్రించడానికి, ప్రజల్ని ఇబ్బందులు కలగకుండా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలు అన్ని అందించే ప్రయత్నంలో చాలా కష్టపడుతున్నారు. అధికారులు కూడా చాలా కృషి చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అయితే ఎంత కష్టపడి పని చేస్తున్నా సరే ఈ వైరస్ వ్యాప్తి అనేది నియంత్రణ అనేది కుదరట్లేదు కాబట్టి ఢిల్లీలో ప్రధానంగా ఈ మత ప్రార్థనలకు హాజరై తిరిగి వచ్చిన వాళ్ళ వల్ల కేసులు ఒక్కసారిగా పెరిగిపోయిందన్న విషయం కూడా ఇప్పుడు అందరికీ తెలిసిన నేపథ్యం. ఇలాంటి టైంలో ఆయన ఇచ్చిన సలహా ఏంటి అంటే, ల్యాబ్లు పెంచాలి, అందరికీ పరీక్షలు చేయించాలి, ఈ ఇమీడియట్గా ల్యాబ్లు పెంచండి అని చెప్పి డిమాండ్ చేయడం. అంటే కూరగాయల కొట్లు లేదంటే ఏదో పాన్ షాపులు ఇవేమన్నానా, ల్యాబ్ అంటే అంత ఆషామాషి వ్యవహారమా? వాస్తవానికి ఇది కనీసం ఇప్పుడు అవే విమర్శలు వినిపిస్తున్నాయి వైసీపీ నుంచి. వైసీపీ శ్రేణులు సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ల్యాబ్లు ఇమీడియట్గా ఏర్పాటు చేయడం అనేది అంత సాధ్యమయ్యే పనేనా? ల్యాబ్లు ఏర్పాటు చేయాలంటే తగిన సిబ్బంది ఉండాలి, వైద్య సిబ్బంది ఉండాలి, చాలా మెడికల్ సంబంధించిన స్టాఫ్ అందరినీ రిక్రూట్ చేయాలి. అంటే ఏదో ఒక ల్యాబ్లు పెట్టేయాలని, ల్యాబ్లు పెంచాలి, టెస్టులు పెంచాలి, అందరికీ పరీక్షలు చేయాలనే ఐడియా ప్రభుత్వానికి వచ్చి రాలేదని అనుకోవాలా, లేదంటే వైద్య ఆరోగ్య శాఖకి తెలియదని అనుకోవాలా? అంటే చంద్రబాబు గారు సలహా ఇస్తే వాళ్ళు అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత మేము చెప్పాం కాబట్టి వాళ్ళు చేశారు, కనీసం వాళ్ళకి అది కూడా తెలియదు అని చెప్పి దానికి కూడా రాజకీయం చేయాలనే ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఉంది అని అనుకోవాలా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ నుంచి సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే నిపుణులు ఉండాలి, ఫస్ట్ వైద్య పరికరాలు ఉండాలి, అవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్గా ఏర్పాటు చేయడం అనేది సాధ్యం కాదు. నిజంగా అమెరికాకు తెలియక అదంతా, రష్యా జపాన్కి తెలియక అదంతా, లేదంటే చైనాకు తెలియక ఎందుకు వాళ్ళు ఉన్న ల్యాబ్లనే వాళ్ళు అడుగుతున్నారు ఇంకా ల్యాబ్లు కావాలి, ల్యాబ్లు మరిన్ని విస్తరించాలని చెప్పి మొన్న ట్రంప్ విషయంలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఆ వీడియో మనం కూడా పెట్టాం. అయితే ఈ విషయం చంద్రబాబు తెలియదు కాదు, తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక జనాల దగ్గర అవును నిజమే ల్యాబ్లు పెంచాలి కదా, జగన్ ఎందుకు పెంచట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ఒక నెగటివ్ ప్రోపగాండా క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు వద్దు అంటూనే ఏదో ఒక రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు గారు అనే విమర్శ అయితే ఇప్పుడు పెరిగిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.